ఒక ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మంత్రి బొత్స సత్యనారాయణతో సీఎం జగన్ మరికద్ది కాపసర్లో సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎంఓ ఆఫీస్లో వరుస సమావేశం నిర్వహించనున్నారు. అయితే ముందుగా సజ్జల మంత్రి బొత్సతో ఈ సమావేశం జరుపుతారు. ఆ తర్వాత సీఎం జగన్ దగ్గరకు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఇక ప్రస్తుతం ఉత్తరాంధ్ర నేతలు ఇన్ఛార్జిలపై దృష్టి సారించారు. హాజరు ఈ సమావేశానికి కరణం ధర్మశ్రీ, అదీప్ రాజు, అభయ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గురు, ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు వరుసగా వస్తున్నారు. అందులో కరణం ధర్మశ్రీ ఉన్నారు, అబ్బాయి చౌదరి ఉన్నారు, అదేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు, ఇద్దరు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు అందరూ వరుసగా వస్తున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఇన్ఛార్జీలను ఇప్పటికే మార్చడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలను తీసి వారి స్థానంలో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అని చర్చ కూడా జరుగుతుంది. దీంతో 4 రోజులుగా బ్రేక్ పడింది క్రిస్మస్ వల్ల. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి కొనసాగుతుంది. ప్రధానంగా ఇవాళ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎవరి గ్రాఫ్ ఏ రకంగా ఉంది, సర్వే నివేదికలు ఏం చెప్తున్నాయి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ముందు సీఎంఓ అధికారులు మాట్లాడతారు, తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత సీఎం తో ఫైనల్ గా 1-2 నిమిషాలు సమావేశం ఉంటుంది. ఏ పరిస్థితిలో మార్చవలసి వచ్చింది, వేరే స్థానానికి ఎందుకు వెళ్లవలసి వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా ఎమ్మెల్యేలతో చెప్పే అవకాశం ఉంది. ఓవరాల్ గా 1 వారం ఈ కంప్లీట్ ప్రాసెస్ పూర్తి చేసి జనవరి 1 వీక్ నుంచి మళ్ళీ జనంలోకి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలను పంపించడానికి ప్లాన్ జరుగుతుంది. కాబట్టి ఈ 4-5 రోజులు కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి గురు. అయితే మరోపక్క వైసీపీలు అనే వాళ్ళకు వాళ్ళే ముస్లిం నెలకొతున్న నేపథ్యంలో మరో 90 మంది ఎమ్మెల్యేలను సిట్టింగ్ స్థానాలు మారుస్తానని జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది కదా, దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది వైసీపీ ప్రభుత్వం? అంటే ఎంతమందిని మారుస్తారు, సిట్టింగ్లు ఏంటి, ఎవరెవరికి సీట్లు ఇస్తారు, ఎవరి స్థానాలు ఏం మార్పు చేస్తారు అనేది క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం 11 మంది అభ్యర్థులను అఫీషియల్ గా ప్రకటించారు. అందులో కేవలం 3 స్థానాలు మాత్రమే మారాయి. కొంతమందికి కప్ ఇన్ఛార్జ్ను ప్రకటించారు. ఓవరాల్ గా 20-25 మంది ఎమ్మెల్యేలు స్థానంలో వేరే వాళ్ళు రావచ్చు అని చర్చ ప్రధానంగా జరుగుతుంది. అయితే ఎవరికి సీట్ ఉండదు ఏంటి అనేది 2-3 రోజుల్లో ఫైనల్ లిస్ట్ వస్తారు, కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఊహాగానాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలను పిలిపించింది, వారి నివేదికలు ఏ రకంగా ఉన్నాయి, సర్వే నివేదికల్లో ఏదేం చెప్తూ ఉన్నారు, సర్వేలు ఏం చెప్తున్నాయి, గత కొన్ని రోజులుగా వచ్చిన సర్వేల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి 4-5 రోజులు వడపోత తర్వాత ఇంత మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది గురు. కరెక్ట్, థ్యాంక్ యూ ప్రసన్న.